హాయ్ వ్యూవర్స్, వన్ డే బ్యాక్ అకస్మాత్తుగా ఒక హీరోది ఎంగేజ్మెంట్ జరిగింది. అదేంటి అసలు ఎవరికీ తెలియకుండా అకస్మాత్తుగా ఎలా అని చెప్పేసి చాలామంది దాని మీద నెంబర్ ఆఫ్ వార్తలు రాస్తూ వచ్చారు. అప్పుడు ఆ హీరో ఉండి, ఎవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు కొత్తగా ఏమి వెతకాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నాను వినండి అని చెప్పేసి తన యొక్క ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ బయటపెడటంతో పాటు ఆ ఎంగేజ్మెంట్ వెనక ఉన్నటువంటి తన క్యూట్ లవ్ స్టోరీ కూడా బయటపెట్టాడు. హీజ్ నాన్ అదర్ దాన్ కార్తీక్. ఈ కార్తీక్ వచ్చేసరికి ఎవరు, RX100 ద్వారా మీ అందరికీ బాగానే పరిచయమాడు. అంతకుముందు ప్రేమతో మీ కార్తీక్ అని తీసిన అంతేం ఆడలేదు, RX100తో దుమ్ము దులిపేశాడు. ఇక ఆ తర్వాత గ్యాంగ్ లీడర్లో విలన్గా కావచ్చు, తమిళంలో మళ్ళీ అజిత్ మూవీలో విలన్గా కావచ్చు, కెరీర్లో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో ఇక పెళ్లి గడిలు వచ్చాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అనుకోవడంతో ఇక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. మరి ఆ అమ్మాయి ఎవరు? లోహితారెడ్డియా? కార్తీక్ రెడ్డి గాడే. సో ఈయన రెడ్డి కాదు కాబట్టి ఏంటండి, లవ్ స్టోరీయా? ఎస్, లవ్ స్టోరీ. మరి ఎప్పటి లవ్ స్టోరీ? 2010లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ వరంగల్లో ఉంటుంది, అక్కడ ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూశాడట. ఇక అప్పటి నుంచి పరిచయం, ఈ పరిచయం కాస్త ప్రేమ, ఇలా ఈ 10 సంవత్సరాలుగా కూడా ఒక మంచి ఫ్రెండ్గా, బెస్ట్ ఫ్రెండ్గా ఉంటూ ఇక ఆ తర్వాత లైఫ్ కలిసి లీడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ కనుక భార్య అయితే, అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్ కనుక భర్త అయితే ఆ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఎస్, ఒక భార్య కావచ్చు భర్త కావచ్చు మంచి ఫ్రెండ్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బెస్ట్ హాఫ్ అవుతారు. అంటే లైఫ్లో, అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, తను బెస్ట్ భార్య అవుతుంది, ఒక బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, సో తను మంచి భర్త అవుతాడు. ఎందుకంటే స్నేహం యొక్క గొప్పతనం అది అర్థం చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం నీ తప్పులు ఏంటో తెలుసు, వాటి నుంచి నేను ఎలా బయటపడాలో తెలుసు, లైక్ ఇలా అన్నమాట. సరే, సింపుల్గా ఇప్పుడు విషయం ఏంటి, హీరో కార్తీక్ హడావుడిగా ఎంగేజ్మెంట్ చేసుకోవాలా, ఎప్పటి నుంచో లవ్ నడుస్తూ ఉంది కాబట్టి పెద్దల అంగీకారంతో ఇరువైపులో కూడా, అండ్ పెళ్లి గడిలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, త్వరలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతూ ఉన్నారు. సో ఈ హీరో కార్తీక్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు, ఏంటి కథ అనే యాంగ్జైటీ ఎవరికైతే ఉందో అది ఈ క్షణంతో పోయినట్టే. అండ్ అట్ ది సేమ్ టైం ఒక జంట, ఈ జంట కూడా ఏంటి, మిత్రులు, వీళ్ళు వధూవరులు కాబోతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు దెమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఎందుకంటే ఫ్రెండ్షిప్ని లవ్గా టర్న్ చేయటం, ఆ లవ్ని లైఫ్గా టర్న్ చేయటం అంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఈ జంటకు వచ్చింది, కార్తీక్ అండ్ లోహితారెడ్డి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు దెమ్.